నా తెలుగు బంధువులకు స్వాగతం సుస్వాగతం. నేను మీ అన్నయ్య దుబాయ్ మాల్లోని. ఈరోజు మనం చూస్తున్నాము డైనోసార్ యొక్క శిలాజము, డైనోసార్ యొక్క స్కెలెటన్ చూస్తున్నాము. దీని యొక్క విశేషాలు తెలుసుకుందాం. లెట్ స్టార్ట్ వీడియో. ఇది నార్త్ అమెరికాలో దొరికిందన్నమాట ఈ శిలాజము. దాదాపు 155 మిలియన్ సంవత్సరాల క్రితం ప్యూర్ వెజిటేరియన్ డైనోసార్ ఇది. ఇక్కడ చూడండి, ఇది డైనోసార్ యొక్క శిలాజం. అక్కడ బయటపడింది ఇది. ఇది వచ్చేసి తల, ఇది వచ్చేసి తోక టైల్. దీని గురించి మనం తెలుసుకోవాలంటే, ఇది దొరికినప్పుడు స్లీపింగ్ పొజిషన్లో దొరికిందనమాట, నిద్రపోతున్నట్లు. 360 బోన్స్ దొరికాయి. వాటిని అన్నింటినీ ఆర్టికులేట్ చేసి ఈ విధంగా ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. ఇది రియల్ డైనోసార్ యొక్క ఎముకలు అన్నమాట. అక్కడ దొరికిండేటువంటి, నార్త్ అమెరికాలో దొరికిండే దాన్ని ఫ్లైట్లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట దుబాయ్ మాల్లో. దాదాపు 360 బోన్స్ దొరికాయి. ఈ 360 బోన్స్ని వాళ్ళు తీసి ఈ విధంగా తయారు చేయడానికి దాదాపు 2 సంవత్సరాలు టైం పట్టింది. అక్కడ బోన్స్ తీసేసి అక్కడ దొరికినటువంటి శిలాజాలను తీసుకు దాని యానిమేటెడ్ చిత్రం అన్నమాట. ఈ విధంగా ఉండేది అది అప్పుడు 155 మిలియన్ సంవత్సరాల క్రితం. ఇది ఉత్తర అమెరికాలో దొరికిన తర్వాత దీన్ని దాదాపు 2 సంవత్సరాలు తీసి దుబాయ్కి ఫ్లైట్లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇది దాదాపు 5 కార్లు 50 ఫీట్లు అడుగుల పొడవు ఉంటుంది. అదేవిధంగా 5 మంది మనుషులు నిలబడితే ఎంత హైట్ ఉంటుందో అంత హైట్ ఉంటుంది. 25 అడుగులు ఎత్తు, 80 అడుగులు పొడవు ఈ డైనోసార్. దాదాపు 25 సంవత్సరాల వయసు దీనికి. చూడండి ఎంత పెద్దగా ఉందో. 5 మంది నిలబడితే ఒకరి మీద ఒకరు ఎంత హైట్ ఉంటుందో అంత హైట్ ఉందన్నమాట ఇది. ఇక్కడికి పిల్లలు బాగా చూడడానికి వస్తారు ఇవన్నీ కూడా. ఇది దొరికినప్పుడు ఏంటంటే దీనికి, దీని యొక్క టైల్కి చిన్న ఇంజురీ అయిందనమాట. అంటే ఏంటంటే అప్పుడు డైనోసార్లు కూడా వాటిలో అవి కొట్టుకుండేటివి. టైల్ ఫైట్ జరిగినప్పుడు దీనికి ఇంజురీ అయిందనమాట టైల్కి. ఇక్కడ ఈ విధంగా ఉత్తర అమెరికాలో దొరికితే దాన్ని 2 సంవత్సరాలు ఎవాక్యుయేట్ చేసి అక్కడి నుంచి దుబాయ్కి తెచ్చి మన దుబాయ్ మాల్లో అందరూ మనం అందరం చూసేదానికి పెట్టారు. ఇది పూర్తిగా శాకాహారి, ఓన్లీ చెట్లు ఆకులు మాత్రమే తింటుంది. ఇది ఏంటంటే దాదాపు 5 ఏనుగుల బరువు ఉంటుంది. 5 ఏనుగులు ఎంత బరువు ఉంటాయో ఈ డైనోసార్ అంత పొడు, అంత బరువు ఉంటుంది. అంటే మీరు ఊహించుకోవచ్చు ఇది ఎంత పెద్దగా ఉంటుందో. మనం ఎప్పుడు సినిమాల్లో ఇక్కడ అక్కడ చూసిందే కదా, రియల్గా మనం స్కెలిటన్ ఎప్పుడు చూడలేదు కదా. కాబట్టి ఇది మనకు రియల్ ఎక్స్పీరియన్స్ ఈ స్కెలిటన్ చూడడం అనేది. దాదాపు 155 సంవత్సరాల క్రితంది. అది దొరికితే దాన్ని అక్కడ ఉత్తర అమెరికాలో కనిపెట్టి అక్కడి నుంచి ఫ్లైట్లో తీసుకొచ్చి మన దుబాయ్ మాల్లో అందరూ చూడడానికి ఇక్కడ పెట్టారన్నమాట. చూడండి ఈ విధంగా ఉండేదన్నమాట యానిమేటెడ్ పిక్చరు. లాంగ్ నెక్డ్ అంటే పొడవైన తల ఉండేటువంటి డైనోసార్లు ఇవి. ఇవి పూర్తిగా శాకాహారులు, ఓన్లీ చెట్లు ఆకులు అలములు తిని మాత్రం బతుకుతాయి. కానీ ఇవి మాత్రం 5 ఎలిఫెంట్స్, అంటే 5 ఏనుగుల బరువు ఒక్కొక్క డైనోసార్ ఉంటుందంటే ఎంత పెద్దదో ఊహించుకోవచ్చు. చూడండి దాని స్కెలిటన్ ఎంత పెద్దగా ఉందో. ఇదంతా యానిమేటెడ్ అన్నమాట. ఇప్పుడు మీరు రియల్ డైనోసార్ స్కెలిటన్ చూస్తున్నారు. ఇవి అక్కడ దొరికినటువంటి ఎవాక్యుయేట్ చేసి 2 సంవత్సరాలు కష్టపడి ఎవాక్యుయేట్ చేసి ఉత్తర అమెరికా నుంచి ఫ్లైట్లో తీసుకొచ్చి దుబాయ్ మాల్లో ఇవన్నీ ఆర్టికులేట్ చేసి ఈ విధంగా అందరూ వచ్చి చూడడానికి ఇక్కడ పెట్టారు. చాలామంది పిల్లలు అందరూ వచ్చి చూస్తుంటారు. ఇది తోక అన్నమాట టైల్, ఇవి కాళ్ళు. ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఎంత ఎత్తు ఉందో చూడండి, అది తల. కాళ్ళు కూడా సరిగా లేవు. బ్యాక్ లెగ్స్ మాత్రం బాగున్నాయి, కానీ ఫ్రంట్ సరిగా అనిపించట్లేదు. మీరు కన్నా ఇక్కడికి వస్తే కనుక చాలా బాగుంటుంది పిల్లలు చూడడానికి. చూడండి వైమింగ్ అనేటువంటి యుఎస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 2008 సంవత్సరంలో కనుగొన్నారు. కనుగొని 2 ఇయర్స్, 2 సంవత్సరాలు ఎవాక్యుయేట్ చేసి ఇక్కడ తెచ్చారు. చూడండి దాని బోన్ ఎంత పెద్దగా ఉందో. ఇది ఏ బోనో తెలియదు కానీ అక్కడ పెట్టారు. ఇది టోటల్ ఆర్టికులేషన్. ఈ విధంగా యానిమేటెడ్ పిక్చర్ అది. ఇది రియల్, ఇది బాడీ అన్నమాట. చూడండి ఇటు సైడ్ మొత్తం టైల్ ఎంత పొడవు ఉంది చూడండి. టైల్ పెద్ద తోక. అమ్మో పిల్లలు చూస్తున్నారా మీరు డైనోసార్ ఎంత పెద్దగా ఉండేదో. ఎప్పుడు సినిమాల్లో చూసేది, రియల్గా ఎప్పుడు చూస్తుంటారు.
చూడండి ఎంత పెద్ద తోకో. వామ్మో, అంటే భయం లేదు, ఇది వెజిటేరియన్ డైనోసార్. ఇది ఓన్లీ చెట్లు ఆకులు అలములు తిని బతుకుతుంది, వైల్డ్ కాదు అది తల. మీరు చూసినట్లయితే ఎంత పొడవు ఉంది చూడండి, దాదాపు 5 కార్లు ఎంత పొడవు ఉంటాయో అంత పొడవు ఉంది ఇది. హైట్ వచ్చేసి దాదాపు 25 అడుగులు, అంటే 5 మంది మనుషులు ఒకరి మీద ఒకరు నిలబడుకుంటే ఎంత హైట్ ఉంటుందో అంత హైట్ ఉంది ఇది. దీని వెయిట్ 5 ఏనుగులు ఎంత బరువు ఉంటాయో అంత బరువు ఉంటుంది ఇంత పెద్ద డైనోసార్. దానిలో ఒక బోన్ ఇది చూడండి ఎట్లుందో. నేను అక్కడ వెళ్ళాను, కొన్ని ఫోటోలు దిగినాను, ఇంకా మా ఫ్రెండ్స్ కూడా వచ్చినారు, వాళ్ళు కూడా అక్కడ ఫోటోలు దిగినారు. చాలామంది పిల్లలు పెద్దలు అందరూ వచ్చి చూస్తుంటారు. జై హింద్. మళ్ళీ కొన్ని వీడియోలతో కలుసుకుందాం.